పన్ను, పెట్రోల్ పన్ను మీద పన్ను, డీజిల్ మీద పన్ను, గ్యాస్ సిలిండర్లు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెరిగాయా లేదా అడుగుతున్నా. ఐదేళ్లలో 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా. పనిచేసిందా తమ్ముడు? వచ్చాయా ఉద్యోగాలు మీకు? ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా. 5 జనవరిలో అయిపోయినాయా లేదా? ఇంకా వస్తాయని ఆశ ఉందా మీకు? జాబు రావాలంటే, జాబు రావాలంటే, యువతకు భవిష్యత్తు ఉండాలంటే అది మన బ్రాండ్. ఇంకో పక్క ఏమమ్మా మద్యపాన నిషేధం బటన్ నొక్కాడా అని అడుగుతున్నా. చెప్పాడా లేదా మీకు? హామీ ఇచ్చాడా లేదా మీకు? మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు. ఇప్పుడు వస్తున్నాడు, ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి, మీ కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత దుర్మార్గం చేశాడు. ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా. ఆ రోజు అన్నాడు, ఇది ఎంత పని అన్నా, వారం వారం, ఎన్ని వారాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. చివరి వారం వస్తా ఉంది, పోయే వారం వస్తా ఉంది, తప్పకుండా పోతున్నావు. ఇలాంటి మోసాలు చేసి గుంతలు పడిన రోడ్లు బాగు చేయడానికి బటన్ నొక్కాడా అని అడుగుతున్నా. నొక్కతాడని మీకు ఆశ ఉందా అని అడుగుతున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ముఖ్యమంత్రిని మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ పనులు చేయాలో ఆ పనులు చేయలేదు, ఎక్కడైతే తప్పుడు పనులు చేయకూడదు అక్కడ మాత్రం తప్పుడు పనులు చేశారు. దోపిడీ పైన శ్రద్ధ పెట్టాడు, ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారాడు. ఏ స్కామ్ స్కీమ్ పెట్టినా దాని వెనకాన ఒక పెద్ద స్కామ్ ఉంటుంది. మైనింగ్, ఇసుక, లిక్కర్, భూములు, ఏది చూసినా దోపిడీ దోపిడీనే దోపిడీ. ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి ఒక్కడే ఒక్కడు, ఎవరు తమ్ముడు? ఎవరమ్మా బాగుపడండి? దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు ఎంత ఉన్నాయో దానికంటే ఎక్కువ ఆస్తి ఉండే వ్యక్తి ఎవరో మీరే చెప్పండి. ఎవరు ఎవరు అంటే సైకో మాత్రం ఆస్తులన్నీ పెంచేసుకున్నాడు. మీరు బాగుపడ్డారా అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరిగిందా అడుగుతున్నా. అప్పులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. అంటే అందరూ నాశనం అయిపోయాం. ఇంకొక విషయం మీరు చూస్తే ఎవరికి ఇలాంటి సైకో ఆలోచనలు రావు. భూగర్భ ఖనిజ సంపద సహజ వనరుల్ని దోచేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. మీకు అభివృద్ధి కావాలన్నా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి, అభివృద్ధి చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా. ఒక విషయం మీరు ఆలోచించండి, ఒక ఊర్లో ఒక తిరుగుబోతుంటాడు, నిద్రలేసి తిరుగుతానే ఉంటాడు, వ్యవసాయం చేయడు, వ్యాపారం చేయడు, అప్పులు చేస్తాడు, చేసి తగులు బాగా తాగేసి తందనలాడతాడు.
ఆ వ్యక్తి వల్ల భూమి పోతుంది, ఆస్తి పోతుంది, కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అవుతుందా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి. అక్కడైతే అతను కూడా నష్టపోతాడు, ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు. నేను అడుగుతున్నా అమరావతి, అమరావతి పూర్తయింటే ఎటుండదు తమ్ముళ్ళు, ఒక్కసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. హైదరాబాద్కి బ్యాండ్ అంబాసిడర్ ఎవరంటే ఇప్పుడు కాదు చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంటుంది. అవునా కాదా? అవునంటే చేతులు పైకెత్తండి. ఇక్కడే చూసా, ఇప్పుడే ఐటీ వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం, 2 నెలలు ఇక్కడే ఉండి మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత మా రుణం తీర్చుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళకు ఒకటే కృతజ్ఞత, ఆ రోజు మీరు ఐటీ ప్రారంభించారు, మమ్మల్ని చదువుకోమన్నారు, మేము చదువుకున్నాం, మా భవిష్యత్తు మారింది. నేను పుట్టిన గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ మీరు వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియాలో ఉండేవాడు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి, అహంకారి, అమరావతిని నాశనం చేసేశాడు. ఈ అమరావతి నాశనం చేస్తే నాకు నష్టం కాదు, రాష్ట్రానికి నష్టం, ఈ పిల్లలకు నష్టం, రాష్ట్రంలో పేదవారికి నష్టం. ఏ విధంగా నష్టం అని మీరు ఆలోచిస్తే అమరావతి గారి కట్టుంటే 10,000 ఎకరాలు మిగిలేది, ఆ 10,000 ఎకరాలు అమ్మకుంటే ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉంటే ఇక్కడ పేదవాళ్ళు హైదరాబాదుకో బెంగళూరుకో చెన్నైకో పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునేవాళ్ళం. ఈరోజు పాసి పనులకు కూడా మట్టి పనులకు కూడా వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారంటే ఇది సిగ్గనిపించదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు అమరావతి రాజధానిని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా? ఎందుకు మాట మార్చావు? ఎందుకు మాట మార్చావు? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, మళ్ళా 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నాడు. మళ్ళా ఏమమ్మా బిచ్చి వెత్తుకుంటే ఆస్తిలో వాటా ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, మేము నష్టపోయాం, మేము చేతకారాలం, పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా వస్తాం, మాకేదో మీ పంచను ఉంటాం, మాకు కూడా చూడమంటే ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే జరిగింది రాష్ట్రంలో, విభజన జరిగింది, నష్టం జరిగింది. నేను పోరాడాను, 6 రోజులు 1 చెప్పాను, మీరు విభజన చేస్తే ఇద్దరికి న్యాయం చేయండి, అప్పుడే విభజన చేయండి, లేకపోతే సరైన న్యాయం చేయమంటే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వినకుండా విభజన చేశారు, కానీ కొన్ని పెట్టారు, కానీ అది రాలేదనే ఉద్దేశంతో నేను ఆ రోజు పోరాడాను. నేను ఈరోజు బీజేపీతో డిఫర్ అయ్యానంటే నేను వ్యక్తిగతంగా కాదు, మనకు ఏదైతే ఆ రోజు మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను డిఫర్ అయ్యాను తప్ప, ప్రజల కోసం తప్ప ఇంకోటి కానీ కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.